ఇలాంటి సమావేశాలు ఎన్నికలైన వెంటనే ఓటమి చూసినటువంటి పార్టీ నాకు తెలిసి గెలిచిన పార్టీ కూడా ఇంకా నగరంలో మీటింగ్ పెట్టుకోలేదు. రెహమాన్ గారి సెక్రటరీ ఎందుకు పెట్టుకోలేపారంటే వాళ్ళు నగరంలో గెలవాలి. హాస్టల్లో ప్రభుత్వం వచ్చింది, మన నగరంలో వాళ్ళు నైరాశ్యంలో ఉన్నారు. ఆ నైరాశ్యం ఎలా ఉందంటే ఓడినోళ్ళు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటున్నారు, ఆఫీసర్లు ఇబ్బంది పడ్డారు, పేపర్లో చూసి ప్రజలు కూడా అర్థం కావట్లేదు ఇదేంది. కొంతమందికి అభినందనలు తెలుపుతున్నారు, ఏంటో తెలియట్లేదు, వెళ్ళి బొకే పెట్టుకుని వెళ్తున్నారు. ఎందుకు ఓడినందుగా లేకపోతే ఆయన గెలిచినందుకు తెలియట్లేదు మాకు అర్థం కాలేదు. నాకు కూడా ఇదేంది, మేము మనం గెలిచాం లేదు ఫోన్ చేశాను, మన డిక్లరేషన్ తీసుకోవాలి తీసుకోకపోతే అది కూడా మార్చేస్తారేమో అని. ఆ పరిస్థితి ఉంది మన నగరంలో. సరే, పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు, అధికారులందరూ ఇంకా ఇంకా ముందుంది ముసలపాటు. 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఒక ప్రాంతీయ పార్టీ, 100 ఏళ్ల చరిత్ర కలిగింది అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉన్న రోజుల్లో ఎన్టీ రామారావు గారి పార్టీ పెడితే 82 నుంచి 2014 వరకు చూసుకుంటే 15 ఏళ్ళు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మిగిలిన సమయం అంతా తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా నిల్చున్నారు, అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ కాలం మన అధికారంలో ఉన్నాం. మరలా 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చింది మరలా ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి. అయితే ఆ రోజు కూడా మనం చూసుకున్నప్పుడు కొన్ని ప్రాంతాలు కానీ కొన్ని వర్గాలు కానీ మనతో పోరాటం, కేంద్రంతో పోరాటం, ఎన్నికలు వచ్చేటప్పటికి అనేక అంశాలు, ఈరోజు ఓటమికి ఒక కారణం అని అయితే నేను అనుకోవట్లేదు, విశ్లేషణ చేసుకుంటే అనేక కారణాలు మనకు కలిగినాయి. అయితే ఇందాక పెద్దలు మిత్రులు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో మ్యాండేట్ ఒక రకంగా ఇచ్చారు, నగర ప్రాంతంలో ఉండేటువంటి ఓటర్ తీర్పు ఒక రకంగా ఇచ్చారు. పట్టణ ప్రాంతాలు మీరు తీసుకుంటే ఇప్పుడు వారు చెప్పినట్టు కేవలం గ్రేటర్ విశాఖలోనే కాదు, అది అనకాపల్లి కావచ్చు, పెందుర్తి కావచ్చు, భీమిలి కావచ్చు, మున్సిపాలిటీల్లో తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా మన విశాఖపట్నం తీసుకుంటే నర్సీపట్నం టౌన్లో ఆయనకు మెజార్టీ వచ్చింది, ఎలమంచిల టౌన్లో కూడా మనకు మెజార్టీ వచ్చింది. అంటే అర్బన్ ప్రజలందరూ కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన ఉంచారు.